నాకు టీ ఇవ్వండి. ఏటన్నా ఈ రోజు కూడా వస్తుందేనా? ఏ పోరా, బాధపడకన్నా, పని దొరుకుతుందిలే. అయ్యయ్యో, వీడొస్తున్నాడేంటి? ఏంది మావా, ఈ జాబ్ కూడా పోయిందా? ఎలా తెలిసిందిరా? అది నీ ఫేస్ చూస్తేనే తెలిసిందిగా. సరే రా, వెళ్దాం. ఎక్కడికి రా? మన ప్యాలెస్ కి మచ్చా. అసలేంట్రా నీ ప్రాబ్లమ్? జాబేరా ప్రాబ్లమ్? ఎక్కడికి వెళ్ళినా రికమెండేషన్ రిఫరెన్స్ అంటూ జాబే దొరకట్లేదురా. ఎవరైనా తెలుసా అంటే ఏం చెప్పాలరా? నువ్వు కూడా నాతో పాటే కదరా, 10th క్లాస్ ఫెయిల్, చేతిలో ఐఫోన్. ఎలా రా ఇవన్నీ? అసలు నువ్వు ఏం చేస్తున్నావు రా? ఎప్పుడు అడిగినా తప్పించుకుంటావు. చెప్పరా, నేను కూడా అదే పని చేసుకుంటాను. మచ్చా పని ఉందిరా, కానీ ఆ పని చేయడం నీ వల్ల కాదు. ఎందుకురా నువ్వు అలా అనుకుంటున్నావు? చెప్పేది వినుమామా. పర్లేదు, ఏ పనైనా చేస్తాను. ఇలా రా, ఆ చెవిటి పడే. ఏరా, కొంచెమన్నా సిగ్గు అనిపించట్లేదురా? నేను నీకు చెప్పింది అదేగా మచ్చా, నువ్వు దీనికి సెట్ అవ్వని. మరి నా మీద ఎందుకు వస్తున్నావు? రే, పర్లేదురా, ఏ పనైనా చేస్తాను రా. బాగా ఆలోచించి డిసైడ్ అవ్వ మచ్చా. పరిస్థితి బాగోలేదని రా ఈ పని ఒప్పుకుంటున్నా. చూడు మావా, లైఫ్లో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, తప్పు అనుకుని నువ్వు చేసే ఏ పనైనా తప్పే అవుతుంది మచ్చా. అలా కాకుండా కరెక్ట్ అనుకుని చేసే ఏ పనైనా అదొకవేళ తప్పైనా కరెక్ట్ అంటారు మచ్చా. రే, నేను కూడా వస్తాను రా. ఎందుకంటున్నా నీకు కూడా తెలుసురా, ఇంట్లో వాళ్ళ కోసం తప్పట్లేదురా. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళరా. సరే మచ్చా, రేపటి నుంచి నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. రేపు మా బాస్ దగ్గర తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేస్తాను. సరేనా? ఎవర్రా బాస్? ఆయన పేరు MAMA, అంటే డబుల్ MA బాస్. తర్వాత నీకు ముఖ్యమైన విషయం నోట్ చేసుకో, రేపు నువ్వు వచ్చేటప్పుడు 3 రేషన్ కార్డు జిరాక్సులు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఓకేనా? మరి మార్క్ లిస్టు? మార్క్ లిస్టా? మార్క్ లిస్ట్ ని మడిచి లోపల పెట్టుకో. రారా, అంతా నేను చూసుకుంటాను కదా. పని దొరుకుతుంది కదా. తప్పకుండా మచ్చా, నేను నీ పక్కనున్నంత వరకు నువ్వు చాలా ఎత్తుకెదుగుతావు. రే కార్తిక్, వస్తున్నామమ్మా, పోదామా? ఏంటి మావా, డ్రెస్ తలుక్కుని మెరుస్తుంది ఇవాళ. అంతా నీ వల్లే కదరా. సరే పదా. అన్నా అన్నా, ఏమైందిరా? ఇలా స్కూల్ ఫీజు కట్టాలి. నెక్స్ట్ మంత్ కడతానని చెప్పాను కదా. ఇలా స్కూల్ ఫీజుకి లాస్ట్ డేట్ అన్నా. తీసుకోరా, ఇన్ని డబ్బులు అవసరం లేదన్నా. ఏం పర్లేదు, ఉన్నాయిరా, బా చదువుకో. థ్యాంక్స్ అన్నా. రారా. ఏందిరా ఇది, ఎవరు లేని ప్లేస్కి తీసుకొచ్చావు? ఏ, నువ్వు ఇక్కడే ఉన్నా, ఇప్పుడే వస్తాను. బాస్, నీ ఫోన్లో చెప్పాను కదా, మా ఫ్రెండ్ న్యూ అపాయింట్మెంట్. బులావస్కు. రే రారా. ఇడే బాస్. గుడ్ మార్నింగ్ సార్. క్యా భరోసా కర్ సక్తే ఇస్కు? బాస్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ బాస్. లాయ క్యా? ఏరా తెచ్చావుగా, ఏంట్రా బైక్లో ఉన్నాయిరా? ఓరా, ఏం చూస్తున్నావు? చల్ తుమ్ జా సక్తే. ఏ ఇద్రా. బాసు, చస్మా నికాల్ దే. హలో, లగా లో. అరే, ముస్సే జ్యాదా తెరకు వచ్చా లగరా. థ్యాంక్ యూ సార్. చల్ జా. అవునరా, డబుల్ MA బాస్ అంటే ఏంట్రా? డబుల్ MA బాసే కదా. MAMA బాసే కదా. అవునరా, అంటే దాని అర్థం మామా బాస్ రా మచ్చా. హలో కార్తికా, చెప్పండి. మీ నంబర్ డబుల్ MA ఇచ్చారు. ఓకే, రేపు మార్నింగ్ 9 గంటలకి మీరు ఫ్రీగా ఉంటే రాగలరా? వస్తానండి. నా అడ్రస్ మీకు మెసేజ్ చేస్తాను, మర్చిపోకుండా రండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే అండి. అయ్యో అంకుల్, నేను కదా, అంతా అంటేనే. ఓనా, చెప్ మామా.
రే అక్కడ నుంచి కాల్ వచ్చింది రా. అదే రా డబ్ల్యూఎంఏ. మచ్చా సూపర్ రా, నేను జాయిన్ అయిన వారానికి గాని పని దొరకలేదు. నువ్వు జాయిన్ అయిన ఒక్కరోజుకే పని దొరికేసిందా? రే ఇప్పుడు అది కాదురా ఇంపార్టెంట్, నేనేం చేయాలి చెప్పు. ఏరియా కోకా పెట్టనా? కాదురా కామకోటి నగర్. కామకోటి నగరా? రే టైం కి తొందరగా వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి మన కంపెనీ పేరు పక్కాగా నిలబెట్టాలరా. నన్ను ఏమన్నా తోడమంటావా? వద్దొద్దు నేనే వెళ్తాను రా. దీనికి మాత్రం అమ్మా. రండి లోపలికి రండి. కూర్చోండి. ఇంకేంటి కార్తీక్, ఏం తీసుకుంటావు? ఏమొద్దండి. సిక్కుపడకు, ఇది మీ ఇల్లులా ఫీల్ అవ్వు. పర్లేదండి. ఉండు, అట్లీస్ట్ వాటర్ అయినా తెస్తాను. ఇదిగో కార్తీక్ తీసుకో. సరే వెయిట్ చేస్తూ ఉండు, స్నానం చేసొస్తాను. సరే. బోర్ కొడితే టీవీ చూడు. కార్తీక్ 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 రా. ఇంకేంటి? మీకు అసలు సిగ్గు అనిపించదా? ఏమన్నా డబ్బే కదా కావాలి, తీసుకుని వెళ్ళిపో. నేను డబ్బుల కోసం రాలేదండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఎక్కడికెళ్ళినా రికమెండేషన్ రిఫరెన్స్ అంటూ జాబే దొరకట్లేదు. ఎవరు చెప్పారు జాబ్స్ లేవని? లేని వాళ్ళందరూ ఇదే పని చేస్తున్నారా? చెప్తే నమ్మరండి. ఎక్కడికెళ్ళినా రికమెండేషన్ ఉందా అని అడుగుతున్నారు. వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని అడుగుతున్నారు. చివరికి టాలెంట్ కూడా తిండి పెట్టట్లేదండి. యునో ఈ పని కూడా రికమెండేషన్ ఉంటేనే వచ్చిందండి. ఐఎమ్ సారీ, నేను వెళ్తాను. ఉండు కార్తీక్, ఈ డబ్బు తీసుకుని వెళ్ళు. డబ్బు కోసం నేను రాలేదండి. ఆగు కార్తీక్, ఈ కార్డు దగ్గరుంచు. ఈ కంపెనీ మేనేజర్ నా ఫ్రెండే, నువ్వు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నీకు ఏదో ఒక జాబ్ దొరుకుతుంది. తీసుకో. నన్ను నీ ఫ్రెండ్గా అనుకో కార్తీక్, ప్లీజ్. ఆల్ ది బెస్ట్ కార్తీక్. గీతా, నేను ఒకటి చెప్తాను తప్పుగా అనుకో కదా. చెప్పు కార్తీక్. అవసరానికి నేను ఈ పనికి వచ్చాను. అదే పని మీ హస్బెండ్ చేస్తే? వీలైతే మీ హస్బెండ్ మీ దారి తెచ్చుకోండి, కానీ మీరు దారి తప్పకండి. అన్నా ఆ పిచ్చోడు వస్తున్నాడన్నా. ఎక్కడ? అక్కడన్నా. బాబు వచ్చాయు? ఓకే సార్. ఓసారా న్యూస్ పేపర్ ఇస్తావా? వాడికి వీడు కావాలి, వీడికి వాడు కావాలి, నీకేం కావాలి? వాట్స్ ద టైం నౌ? 7:30. దట్స్ యువర్ టైం. ఏంటన్నా ఎవర్రా తను? చాలా గొప్ప వ్యక్తి అన్నా. పెళ్ళం ఎవరితోనో లేచిపోయిందన్నా. అప్పటి నుంచి ఇలా తయారయ్యాడు. నువ్వేంటన్నా అలా ఉన్నావు? ఆయన రోజు వస్తాడు, కాఫీ ఆర్డర్ ఇస్తాడు, వదిలేసి వెళ్ళిపోతాడు. ఫీల్ అవ్వకన్నా.